పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ లోగో తయారు చేసేటప్పుడు మీరు ఆ కాన్సెప్ట్ ని తయారు చేయడానికి ఎంత కృషి చేశారు సార్? ఏమోనైనా పాత కథ అయిపోయింది సార్. లీలగా గుర్తుంటుంది అంతే. ఓకే, అప్పుడు ఏమేం జరిగిందో అదంతా గుర్తుపెట్టుకోవడం కష్టం. ఓకే సార్. అయితే లోగోలో ఏమేమి ఉండాలో అది మనం ప్రస్ఫుటంగా తెలుసు. అంటే ఒక ట్రయాంగిల్ ఉండాలి, అవును, మూడు పార్శ్వాలు. ఓకే, సో అందులో ఒకటేమో ఎనర్జీ అని, ఇంకోటేమో నాలెడ్జ్ అని, ఇంకోటేమో కాన్షియస్నెస్ అని పెట్టేశాను. ఓకే, ఆ రోజుతో ఈసీకే అని పెట్టాను. అవును సార్. తర్వాత కొన్ని సంవత్సరాలకి నాలెడ్జ్ తీసి విద్యా పెట్టాడు ఈసీడబ్ల్యూ. అవును సార్. తర్వాత కిందేమో మన మన గ్రేట్ మ్యాగజిన్ అప్పో దీపో భవ. ఓకే, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఓకే, సో కనుక లోపలేమో ఒక ధ్యాని, ఒక యోగి, ఆ చక్రాలు, మెడిటేషన్, కింద ఒక పుస్తకము, అధ్యాయం. అవును సార్. ఎందుకంటే అన్ని ఆర్గనైజేషన్స్ దే స్పీక్ ఆ లోగో చూస్తేనే వాళ్ళు ఏంటి అని తెలిసిపోతారు సార్. సో దానికి అంత సృష్టి అప్పుడే జరిగిపోయింది, దాని గురించి ఏంటి అని అది ఒకటి ఉంది సార్. ప్రపంచంలో నేర్చుకుంటాం మనం. ఓకే, ఏ ఒక్కరిని వదిలిపెట్టం నేర్చుకోకుండా సార్. ఏ ఒక్క వ్యక్తిని, ఏ ఒక్క మాస్టర్ని, ఏ ఒక్క మిస్టర్ని మనం వదిలిపెట్టం. ఓకే సార్. ప్రతి మాస్టర్ని, ప్రతి మిస్టర్ దగ్గరికి మనం నేర్చుకుంటాం. ఆ నేర్చుకునేవన్నీ కూడాను ఒక రూపం ఇచ్చింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సార్. సార్ ఓకే, ఆ నేర్చుకోవడానికి ఒక రూపం ఇచ్చింది పిఎస్ఎస్ఎం లోగో. లోగో, గుడ్. ఓకే సార్.